బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యాలు తప్పిస్తే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసింది ఏమి లేదు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పలేదు, ఏం చేసినామో చెప్పలేదు. మా మీద ఏడ్చుడు, కేసీఆర్ని తిట్టుడు, గత ప్రభుత్వం మీద నిందల మోపుడు, బురదల్లుడు, మమ్మల్ని బెదిరించుడు, మమ్మల్ని అవమానాలు చేసుడు, అది తప్పిస్తే ఈ సభలో జరిగింది ఏమి లేదు. అది మీరు చూసినారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా చూసింది. ఇకపోతే ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది, ఎందుకంటే శాసనసభ అనేది ప్రజల యొక్క ఆకాంక్షలని ప్రభుత్వానికి శాసనసభలో తెలియజెప్పేందుకు, ఒకవేళ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించటానికి, ఆ హామీలు అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంచే హామీలు అమలు చేస్తామని చెప్పి మాట తీసుకోవటానికే శాసనసభ, ఆ శాసనసభ సమావేశాలు జరగడంలో ఉద్దేశం కూడా అదే. అయితే చాలా విచిత్రంగా మొన్న పెట్టిన బడ్జెట్లో ఏ 6 గ్యారంటీలు, ఏ 13 హామీలు, ఏ 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు ఎన్నికల కంటే మొదలు చెప్పి, ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారానికి వచ్చినాడో రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ గ్యారంటీల ఊసే లేకుండా పోయింది బడ్జెట్లో. చాలా అన్యాయంగా ఎదురు చూస్తూ ఉన్నారు పెద్ద మనుషులు, బీడి కార్మికురాళ్ళు. నువ్వు 2000 పెన్షన్ 4000 రూపాయలు చేస్తా అన్నారు, 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. మీ 6 గ్యారంటీల్ని, 13 హామీల్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఒకటికి 4 సార్లు చెప్పినారు 100 రోజుల్లో అమలు చేస్తామని. అయ్యా 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు కూడా అయిపోయినాయి, ఇవాళ 8వ నెల జరుగుతూ ఉన్నది, మీ హామీలు ఏమైనాయి, మీ 4000 రూపాయల పెన్షన్ ఏమైంది అంటే సమాధానం లేదు. బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు, మీ 4000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు బడ్జెట్లో అంటే సమాధానం లేదు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని బడ్జెట్లో ఎందుకు పెట్టలేదు అంటే సమాధానం లేదు. ఉద్యోగికి భరోసా కార్డు ఇస్తామన్నారు, దాంతో ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని మాట చెప్పినారు. విద్యార్థులకి భరోసా కార్డు ఇస్తామన్నారు, ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని అన్నారు, దాని ఊసెందుకు లేదు బడ్జెట్లో అంటే సమాధానం లేదు. నిరుద్యోగులకు 4000 వృత్తి ఇస్తామన్నారు, దాని ఊసేంది, దాని సంగతి ఏంది అని అంటే దానికి సమాధానం లేదు. రైతు భరోసా 15000 రూపాయలు అన్నారు, మరి దానికి సరిపడా డబ్బులు లేవు అని అంటే దానికి సమాధానం లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, 200000 ఉద్యోగాలు అన్నారు, సంవత్సరంలోనే నింపుతామన్నారు, మరి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని ఇచ్చినారు, ఆ ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలకు సరిపడా బడ్జెట్లో డబ్బులు పెట్టినారా ఇచ్చే ఉద్యోగాలకు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు అని అంటే దానికి సమాధానం లేదు. ఆ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అసలు చట్టబద్ధత తెస్తామన్నారు జాబ్ క్యాలెండర్కు, మేము అనగా 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 మొన్న చివరి రోజు తెచ్చినారు.